నీకు శుభవార్త. గిరిజ వనజ నాకు చెల్లెళ్ళు అవుతారన్నావుగా, అందుకని ఈసారి జలజను ప్రేమించా. నా దగ్గర అమ్మాయిల పేర్లు చెప్పే ముందు వాళ్ళ అమ్మల పేర్లు చెప్పరా? వాళ్ళ అమ్మ పేరు కల్పన రాయ్. వాళ్ళది ఎవరు కాదు, అసలు నీకు తెలిసే అవకాశమే లేదు. వాళ్ళది కలకత్తా కల్పన రాయ్. కలకత్తా కల్పన రాయ్ పసుపచ్చ రంగులో ఉంటుంది. ఇక్కడ కందగిందంత పుట్టుమచ్చు ఉంటుంది. అయ్యో బాబాయ్ నాన్న, ఈ కల్పన రాయ్ నీకు తెలియదని చెప్పినన్నా? తెలియదని చెప్పినన్నా? లేదురా బిడ్డ. ఒకసారి భయంకరమైన తుఫాను వచ్చింది. కలకత్తా మేలు మన ఊరి పులిమేరల్లో ఆగిపోయింది. మన ఊరి ప్రజలమంతా సహాయ కార్యక్రమాలు చేపట్టాం. కల్పన రాయ్ ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కూర్చొని ఉంది. నేను క్యారియర్ తీసుకుని ఆమె దగ్గరికి వెళ్లేసరికి శబ్దం, ఆ భయంకర పిడుగు శబ్దానికి భయపడిపోయిన కల్పన రాయ్ నన్ను హత్తుకుపోయింది. అలా తుఫాను మా ఇద్దరిని ఏకం చేసింది. ఇంకా అమ్మాయి జలజ నీకేమవుతుందో చెప్పక్కర్లేదుగా. నాన్న, ఆంధ్రప్రదేశ్ దాటి వెస్ట్ బెంగాల్ అయినా నాకు వరుసైన పిల్ల దొరకటం లేదు. నేనేం చేయను? ఒక్క పని చెయ్యి. అసలు ఆడపిల్లల్ని ప్రేమించడం మానే. అమ్మా విన్నావా అమ్మా, నేనెవరిని ప్రేమించినా నాకు చెల్లెలు వరుస అవుతారని నాన్న తన ప్రేమకాలు చెప్తున్నాడు. విచారించక నాయన, నువ్వు ప్రేమించిన అమ్మాయిల్లో నీకు బాగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎలా పెళ్లి చేసుకోను? వాళ్ళంతా నా చెల్లెళ్ళే. కంగారు పడకు, నువ్వు మీ నాన్నకు పుట్టలేదు. అవును బాబు, మహాశివరాత్రి నాడు నదీ స్నానానికి వెళ్ళి వస్తుంటే నువ్వు కనపడ్డావు. నిన్నెవరో వదిలేసి వెళ్లిపోయారు. నీ పక్కన చెంబు కూడా ఉంది, అందుకే నీకు చెంబులింగం అని పేరు పెట్టావు. చూడు ఎలా కొట్టుకుంటుందో, తల పెట్టు క్లియర్ గా వినపడుతుంది. వినపడుతుందా? వినపడుతుందిరా, కుక్క మూలిగినట్టు అంటుంది. అబ్బా నీకు జంతువులు గొడవ ఏంటే? లవ్ డబ్బు లవ్ డబ్బు లవ్ డబ్బు అని వినపట్లా? ఏమోరా, నాకు మాత్రం కుక్క మూలిగినట్టే వినపడుతుంది. అయ్యో ఇదిగో నీ గుండెకాయ చప్పుడు నే విన్నా. విను. అమ్మో ఆ రాక్షస ఏంటుంది, నేను ఇంటి లేదని చెప్పేసాయి. సైంతవుడు, ఇదిగో ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి వింటాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.